ఓపెన్ టాక్కి స్వాగతం రాష్ట్రానికి ఎలాగ పరిశ్రమలు రావటం లేదు యువతకు ఉపాధి లభించటం లేదు అది మనకు తెలిసిందే ప్రతిసారి చెప్పుకుంటున్నాం పోనీ ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమలకు జగన్మోహన్ రెడ్డి రక్షణ కల్పిస్తున్నాడంటే అది కూడా లేదు ఉన్న పరిశ్రమలన్నీ కూడా తరిమేశాడు తాజాగా మన ఆంధ్రప్రదేశ్లోనే ఏకైక అతిపెద్ద పరిశ్రమ అయినటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమ కూడా ఈరోజు ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడుతున్నాయి కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించి చర్యలు తీసుకుంటూనే ఉంది కానీ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకుని కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి దీని ప్రైవేటీకరణను అడ్డుకోవాలి కానీ ఆ ప్రయత్నం జరగలేదు దీనికి ఒక ఉదాహరణ చెప్తా ఛత్తీస్గఢ్లో కూడా ఇలాగే ఒక ప్లాంటిని ప్ర టీకరణ చేయాలని చెప్పి నాడు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తే అక్కడ ఎంపీలు ముఖ్యమంత్రి అందరూ కలిసి ప్రజలందరూ కలిసి తీవ్రస్థాయిలో ఉద్యమం చేస్తే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది మరి ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఉక్కు అంతకంటే భారీ పెద్దది మరి ద ప్రత్యక్షంగా ముప్పై ఒక్క వేల మందికి పరోక్షంగా దాదాపు లక్ష మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి పరిశ్రమ విశాఖ ఉక్కు పరిశ్రమ మరి ఈ పరిశ్రమను ఎందుకు ప్రైవేటీకరణ కాకుండా జగన్మోహన్ రెడ్డి అడ్డుకోవటం లేదు ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రంతో పోలిస్తే ఎంపీల సంఖ్య మనకు ఎక్కువే కదా అందులోనూ జగన్మోహన్ రెడ్డికే లోక్సభ రాజ్యసభలో ముప్పై మందికి పైగా ఎంపీలు ఉన్నారు కదా ప్రతి సందర్భంలో కూడా మీరు వే షరతుగా నరేంద్ర మోదీకి మద్దతు ఇచ్చుకుంటూ వచ్చారు కదా మరి ఎందుకు మీ ఎంపీలందరితో బలవంతంగా నొక్కుపట్టి పార్లమెంట్లో మీ బలమైన గళాన్ని వినిపించలేదు విశాఖ ఉక్కు తరపున అంటే దీని ప్రైవేటీకరణకు జగన్మోహన్ రెడ్డి హస్తం కూడా ఉంది ఒక ప్రీ ప్లాన్డ్గా కావాలనే దీని ప్రైవేటీకరణకు జగన్మోహన్ రెడ్డి సహకరిస్తున్నాడు పక్కన తెలంగాణ రాష్ట్రంలో దానికి సంబంధించిన గనులన్నీ కూడా ఆ పొడిగిస్తే లీజులు పొడిగిస్తే జగన్మోహన్ రెడ్డి మాత్రం విశాఖ ఉక్కుకు గనులు లీజు పొడిగించలా ఎందుకు పొడిగించలా అంటే దాని చేతులు నరికేయటం అనమాట విశాఖకు గనులు లేకపోతే వాళ్ళు వేరొక చోట నుంచి తెచ్చుకుంటే దాని భారం పెరిగిపోద్ది పెరిగితే ఆటోమేటిక్గా అప్పుల భారం పెరుగుద్ది అప్పులు ఎప్పుడైతే ఎక్కువయ్యాయో ఆటోమేటిక్గా దాన్ని ప్రైవేటీకరణ చేయడానికి కేంద్రం కూడా సుముఖతో చూపుది అంటే ఒక ప్రీ ప్లాన్డ్ ప్రకారమే విశాఖ ఉక్కును జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టే ప్రయత్నం చేశాడు పైగా పది శాతం గంగవరం పోర్టులో మనకు వాటా ఉండేది గతంలో ప్రభుత్వ గళం వినిపించడానికి అవకాశం ఉండేది అదే విశాఖ ఉక్కుకు సంబంధించి అక్కడికి వచ్చినటువంటి ముడి సరుకు అంతా కూడా నిల్వ చేసుకోవడానికి సపరేట్గా బెర్తలు ఉండేవి దానికి ఛార్జీలు తక్కువ ఉండేవి కానీ ఎప్పుడైతే ఆదానికి అమ్మేశాడో ఆ పది శాతాన్ని కూడా ప్రభుత్వం నోరు మోగబోయింది ప్రభుత్వం అక్కడ పట్టుకోల్పోయింది దీంతో వాళ్ళు చెప్పిన రేటుకే అక్కడ ముడి సరుకును నిల్వ చేసుకోవాలి గతంలో రూపాయితో పోయేది ఇప్పుడు రెండు రూపాయలు పైగా అవుతుంది దీంతో విశాఖ ఉక్కుకి ఇది ఒక అదనపు భారం ఇలా అడుగు అడుగునా కూడా విశాఖ ఉక్కును జగన్మోహన్ రెడ్డి దెబ్బతీస్తూనే వచ్చాడు గతంలో ఎన్నికలు మున్సిపల్ ఎన్నికల సమయంలో మాత్రం విశాఖ ఉక్కు మీద ప్రేమ బొంగుకు వచ్చేసి వైవి సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి ఏకంగా యాత్రలు చేశారు ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ ఒకటి కనపడ్డా మున్సిపల్ ఎన్నికలు అయిన తర్వాత మీరు యాత్రలు చేయాల్సింది ఇక్కడ ఓకే మరి పోరాడాల్సింది పార్లమెంట్లో కదా ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ఈ బొగ్గు ఉక్కు పార్లమెంటరీ కమిటీల్లో ఇద్దరు వైసీపీ నేతలు సభ్యులుగా ఉన్నారు ప్రతిదానికి కూడా పార్లమెంట్ కమిటీ ఉంటుంది అందులో ఇద్దరు సభ్యులు ఈ బొగ్గు ఉక్కు పార్లమెంటరీ కమిటీలో సభ్యులుగా ఉన్నారు మరి మీరు సభ్యులుగా ఉన్న కమిటీలోనైనా సరే బలవంతంగా పట్టుబట్టి దీన్ని ప్రైవేటీకరణ చేయడం కుదరదు గనులు లీజుకు గన ఇస్తే ముడి పదార్థాలను కన ఆ సబ్సిడీ మీద తక్కువకి ఇస్తే వెంటనే ఉక్కు పరిశ్రమ లాభాల్లోకి వస్తుందని చెప్పి చెప్పాలి కదా రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా ఉక్కు పరిశ్రమ లాభాల్లోనే ఉంది ఆ తరువాతే నష్టాల్లోకి వచ్చింది ఈ నష్టాలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఒక కారణం ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి ఉక్కు పరిశ్రమకు దాదాపుగా నెలకు ఇరవై ఐదు కోట్ల నుంచి ముప్పై కోట్ల రూపాయలు కరెంటు బిల్లు వస్తుంది కానీ జగన్ వచ్చిన తర్వాత కరెంటు బిల్ ఇంకా రెండు మూడు రెట్లు పెరిగి తొంభై కోట్లు వస్తుంది ఈరోజు నెలకి అంటే అసలే నడవలేని పరిస్థితిలో ఉన్న ఉక్కు పరిశ్రమ మీద అదనపు భారం జగన్మోహన్ రెడ్డి వల్ల పడింది తెలంగాణ ప్రభుత్వం గనులు కేటాయించినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు గనులు లీజు పొడిగించలేదు అంటే కావాలని పొడిగించలేదు దాంతో పక్క రాష్ట్రం నుంచి తెచ్చుకునే ప్రయత్నం చేసినా ఎన్ఎండిసి నుంచి కొనుగోలు చేసే ప్రయత్నం చేసినా వాళ్ళు అడిగిన రేటుకే మనం ఇవ్వాలి మన గనులు అయితే మన రేటుకు వస్తాయి కానీ అక్కడ పక్క నుంచి మనం తెచ్చుకున్నప్పుడు వాళ్ళు అడిగిన రేటే ఇవ్వాలి ఇది మరింత అదనపు భారంగా మారింది పోనీ ప్రభుత్వానికి ఒక రెండు వేల కోట్లు సాయం చేయమని చెప్పి ఈ ఉక్కు పరిశ్రమ వినతి పత్రం ఇచ్చింది నాలుగు నెలల పాటు నెలకు ఒక ఐదు వందల కోట్ల చొప్పున రెండు వేల కోట్ల రూపాయలు సాయం చేస్తే ముడు సరుకు తెచ్చుకోవడంతో పాటు పరిశ్రమ ముందుకు నడుస్తుంది దానికి ఫలితంగా వాళ్ళేమి ఫ్రీగా ఇమ్మన్లా ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని ఏమి ఫ్రీగా ఇమ్మన్లో డబ్బులు మీరు ఆ రెండు వేల కోట్లకు సరిపడగా మీరు ఐలాన్ తీసుకెళ్ళండి మీరు ప్రభుత్వ కార్యాలయాలకో లేదా కాలనీలకో ఇళ్ళకో నిర్మాణానికో దేనికో దానికి ఐరాన్ తీసుకెళ్ళండి మా దగ్గర నుంచి డబ్బు మాత్రం మాకు ఇవ్వండి ఎందుకంటే మేము ఆర్థికంగా నిలదోకా ఆ దగ్గర ముడిసరుకు ఉంది బట్ అమౌంట్ లేదు ముందు అమౌంట్ ఇచ్చేసి దాని నిమిత్తం మా ఉత్పత్తిలోంచి మీరు తీసుకెళ్ళండి అని చెప్పారు పోనీ అది కూడా బాగానే ఉంది కదా నువ్వైనా బయట కొనాలి కదా ఇప్పుడు జగన్ అన్న కాలనీకి కర్బోలు పెట్టి కడుతున్నావా కర్పూలు పెట్టి కడుతున్నావు అందులో లేదా ఐరన్నే కదా మనం ఎలాంటప్పుడు ఉక్కు పరిశ్రమకు చేయొత్వచ్చు కదా అంటే దాన్ని చంపాలంటే జగన్మోహన్ రెడ్డి ఏమీ ఇవ్వకూడదు ఆ ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి ఉక్కు పరిశ్రమకి ఈరోజు బిగించాడు గతంలో ఇదే పరిస్థితి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ అఖిలపక్ష సమావేశం మొత్తం అన్ని పార్టీలను కలుపుకుని కేంద్రం మీద తీవ్రస్థాయి ఒత్తిడి తీసుకొచ్చి నాడు విశాఖ పరిశ్రమ బీజేపీ అధికారంలో ఉన్న సమయం అది విశాఖ ఉక్కు అప్పుడు ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవడం జరిగింది మరి ఆ పరిస్థితి ఈరోజు ఎందుకు లేదు ఎందుకు అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేసి మొత్తాన్ని ఢిల్లీ తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఒత్తిడి తీసుకురావట్లేదు పార్లమెంట్లో ఇతర ఇతర రాష్ట్రాల ఎంపీలందరినీ మద్దతు కోరి ఎందుకు దీని మీద తీసుకురావట్లేదు పోని విశాఖ ఉక్కు మీద ఎప్పుడైనా పోరాటం చేసేవా నువ్వు గతంలో ప్రత్యేక హోదాకి ప్రతిపక్షంలో ఉండగా ఫ్లే కార్డులు పట్టుకుని నిరసన చేసావు కదా మరి విశాఖ ఉక్కు కోసం ఎందుకు చేయలేదు ప్రత్యేక హోదా కోసం మళ్ళీ నువ్వు అధికారంలోకి వచ్చాక ఎందుకు చేయలేదు అంటే విశాఖ ఉక్కు విషయంలో జోక్యం చేసుకుంటే నరేంద్ర మోదీకి కోపం వస్తుంది నరేంద్ర మోదీకి కోపం వస్తే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాలి ఆ ఉద్దేశంతో తన కేసుల కోసం ఈరోజు విశాఖ ఉక్కును గాలికి వదిలేశాడు దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం జగన్మోహన్ రెడ్డి విశాఖ ఉక్కుకు చేసిన ద్రోహం విశాఖ ఉక్కుకు జగన్ తుక్కు ఎన్నికలకు ముందేమన్నాడు చూడండి ఒకసారి ముందు నాకు ఇరవై ఐదు మంది ఎంపీలను గెలిపించేవండి కేంద్రం మెడలు వంచుతా ఆంధ్రప్రదేశ్ హక్కులకు భంగం కలగకుండా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడతా ఒడిశా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులతో మాట్లాడి ప్లాంటుకు సొంత గనులు కేటాయించేలా చేస్తా ఇది ప్రతిపక్షంలో జగన్ చెప్పిన మాట ఒడిశాను ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులతో మాట్లాడుతున్నాడు బాగుంది గెలిచిన తర్వాత ఏం కేసులు సొంత అవసరాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను కాలదన్నారు విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం ముప్పై రెండు మంది బలిదానాలను ఇరవై రెండు వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతుల త్యాగాలను గాలికి వదిలేశారు ఉక్కు కార్మికుల బాధకు కారణమయ్యాడు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్రం ప్రయత్నిస్తుంటే చేష్టలు డికి చూశారే తప్ప దాని పరిరక్షణకు ఎక్కడా ఏ కోసాన ప్రయత్నించలేదు ఛత్తీస్గఢ్ ఒరిస్సా ముఖ్యమంత్రులతో మాట్లాడిన పాపాన అసలే పోలేదు సో ఇది కానీ ఇదే ఛత్తీస్గఢ్ వాళ్ళ ప్లాంటిని ప్రైవేటీకరణ చేస్తుంటే మాత్రం కేంద్రం మెడలు వంచింది దాంతో వెనక్కి తగ్గారు కానీ మన దగ్గరేమైంది జగన్మోహన్ రెడ్డి వెళ్ళి మోడీ తొడల ముందు ఉంచాడు మెడలు ఇంకెక్కడ తగ్గేది వాళ్ళు నిలబడ్డారు ఒకటై వాళ్ళ కేసులు లేవు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఉన్నాయి మెడలు ఈయన ఉంచటం కాదు ఈయన మెడలే నరేంద్ర మోదీ తొడల దగ్గర ఉంచాడు ఎప్పుడు ముఖ్యమంత్రి అవ్వగానే ముఖ్యమంత్రి అవ్వగానే తొడల దగ్గర ఉంచేసాడు కారణం జగన్మోహన్ రెడ్డి మీద నలభై మూడు వేల కోట్ల అవినీతి అక్రమాస్తుల కేసులు ఉన్నాయి అంటే తీసుకెళ్లి లోనేసేస్తారు ఎందుకంటే కేసులన్నీ కూడా రన్నింగ్లోనే ఉన్నాయి ఆ భయంతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉక్కుని తాకట్టు పెట్టాడు రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రావట్లేదు ఉపాధి అవకాశాలు దొరకట్లేదు మరో పక్క ఉన్న అతిపెద్ద పరిశ్రమ అయినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా కాపాడలేకపోయాడు ఆంధ్రలో హక్కుగా చెప్పుకునే విశాఖ ఉక్కుకు తుక్కుగా మార్చేందుకు పూనుకున్నట్టుంది కర్మాగారాన్ని ప్రైవేటీకరణకు అడుగులు పడుతున్నా అడ్డుకునే ప్రయత్నం మాత్రం చేయలేదు పైగా రాష్ట్రం ఆర్థిక సాయం చేసి ఆదుకునే అవకాశం ఉన్నా ఏమాత్రం స్పందించలేదు గనుల లీజును తెలంగాణ పొడిగించినా రాష్ట్ర పరిధిలోని గనుల లీజుల్ని మాత్రం జగన్మోహన్ రెడ్డి పొడిగించలేదు ఇది కుట్ర కాదా జగన్మోహన్ రెడ్డి ఎందుకు విశాఖకు రాష్ట్ర పరిధిలోని గనులను లీజు పొడిగించలేదు అంటే మీరు చేయొచ్చవటం కాదా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు జగన్మోహన్ రెడ్డి సాయం చేశాడనే కదా అర్థం దాదాపుగా ముప్పై రెండు మంది బలిదానాలు ఇరవై ఒక్క వేల మంది ఆ ఇరవై రెండు వేల ఎకరాలు భూములు ఇచ్చిన రైతుల త్యాగాల ఫలితమే ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంటు ఆ త్యాగాలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి కేసులకు తాకట్టు పెట్టేశాడు ఈరోజు ముప్పై ఒక్క వేల మందికి ప్రత్యక్షంగా దాదాపు లక్ష మందికి పరోక్షంగా ఉపాధి కల్పించే అతిపెద్ద పరిశ్రమ రెండు వేల ఇరవై ఒకటిలో కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రైవేటీకరణకు చేస్తున్నామని చెప్పినప్పటి నుంచి కూడా ఈ రోజుకి వాళ్ళు నిరసనలు దీక్షలు చేస్తున్నా జగన్మోహన్ రెడ్డికి మాత్రం దీని మీద చీమ గుట్టినట్టు కూడా లేదంటే కావాలనే జగన్మోహన్ రెడ్డి విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడానికి సహకరిస్తున్నాడు ఇక జగన్మోహన్ రెడ్డి చేసిన ద్రోహం ఏంటో చూడండి జగన్మోహన్ రెడ్డి సాధారణంగా అనుకుంటాడు తానేమీ చేయలేదని విశాఖ ఉక్కుకు మాదారంలోని డోలమైట్ గనిలీజు నుంచి తెలుగు రాష్ట్రం తెలంగాణ ఇరవై ఏళ్ల పాటు అదనంగా పొడిగించిన మన దగ్గర విజయనగరం జిల్లా గర్భంలోని మాంగనీసు గనులు నెల్లిమరలలోని సిలికా అనకాపల్లిలోని క్వాజు మైనింగ్ లీజును మాత్రం జగన్మోహన్ రెడ్డి పొడిగించలేదు పక్కన తెలంగాణ పొడిగించుకుందే జగన్ మాత్రం పొడిగించలే ఇక విద్యుత్ ఛార్జీల భారం గతంలో ఇరవై ఐదు కోట్లు నెలకి ఒక కరెంటు ఛార్జీలు వస్తే జగన్మోహన్ రెడ్డి పెంచిన అదనపు ఛార్జీల భారంతో ఇప్పుడు తొంభై కోట్లు నెలకి దానికి వచ్చేది అసలే పని లేదు కదా అంటే ఈ విద్యుత్ భారం పెరిగింది పోని పూర్తిగా విద్యుత్ ఇస్తున్నాడు అంటే ఇవ్వటం లేదు మరి విద్యుత్ లేకపోతే పరిశ్రమ నడిచే పరిస్థితి ఉండదు కాబట్టి ఆ సమయంలో ప్రైవేటు నుంచి విద్యుత్ తీసుకోవాల్సి వస్తుంది దానికి మరింత అదనపు ధర చెల్లించాలి మన ప్రభుత్వానికి జరించే ధర కంటే అదనపు ధర చెల్లించాలి ప్రైవేట్ నుంచి తీసుకుంటే అటు అది భారమే ఇటు జగన్మోహన్ రెడ్డి విద్యుత్తు భారమే వెరసి తొంభై కోట్ల రూపాయలు భారం పడుతుంది ఇక నెలకు ఐదు వందల కోట్ల రూపాయలు చొప్పున రెండు నెలలు ఆదుకుని మా దగ్గర నుంచి ఆ స్టీల్ తీసుకెళ్ళమని వాళ్ళు చెప్పినా జగన్మోహన్ రెడ్డి మాత్రం అందుకు ముందుకు రాలేదు ఇక గంగావరం పోర్టులో పది శాతం వాటా ఉన్నప్పుడు ప్ర వీళ్ళకన్నీ కూడా ప్రత్యేక బెర్తులు ఉండేవి ఏదైతే ఈ ముడి సరుకు ఉందో ఆ ముడి సరుకు కోసం గతంలో ప్రత్యేక బెర్తులు ఉండేవి బట్ ఎప్పుడైతే దీన్ని పూర్తిగా అమ్మేశారో పోర్టు హ్యాండిలింగ్ ఛార్జీలతో సైతం అన్నీ కూడా పెంచేశారు ఈ భారం కూడా ఇప్పుడు విశాఖ ఉక్కు అంటే మునుగేనకమే తాటిపండు పడ్డట్టు అసలే నడవడం కష్టంగా ఉంటే ఈ భారం కూడా పెరిగింది ఈ విధంగా మొత్తంగా జగన్మోహన్ రెడ్డి విశాఖ ఉక్కును తన ప్రయోజనాల కోసం స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు కాదు స్వప్రయోజనాల కోసం తాకట్టు పెట్టాడు ముప్పై మందికి పైగా లోక్సభ రాజ్యసభలో ఎంపీలు ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్కరోజు కూడా విశాఖ ఉక్కు కోసం మాట్లాడలేదు గతంలో కేంద్రం స్పష్టంగా చెప్పింది జగన్మోహన్ రెడ్డికి తెలిసే మేము విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తున్నామని కొండ బద్దలు కొట్టింది గతంలో కేంద్రం అంటే ఇదంతా కావాలని దాని భూములను కూడా అమ్మడానికి ప్రయత్నం చేశారు గతంలో విశాఖ ఉక్కు భూములు నమ్మడానికి కూడా ప్రయత్నం చేశారు మొత్తంగా జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యమే ఈ రోజు విశాఖ ఉక్కుకు శాపంగా మారింది వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గద్దె దించితే తప్ప విశాఖ ఉక్కు బ్రతికి బట్టగట్టే పరిస్థితి కనపడటం లేదు